ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి దాస్గన్ మహారాజు గారు బాబా పైన రాసినటువంటి స్థవనం బాబా గారిని కొనియాడుతూ శ్రీ సాయినాథ స్థవనమంజర్ అనేటువంటి పుస్తకాన్ని మనందరికీ కూడా సూక్ష్మంలో మోక్షంలాగా మనకు అందించినటువంటి అద్వితీయమైనటువంటి నిత్య పారాయణ స్తోత్రం శ్రీ సాయినాథ మంజరి శ్రీ సాయినాథ మంజరి మన జీవితాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన జీవితంలో పెను మార్పులు ఉంటాయి అవి ఎంత గొప్ప పెను మార్పులంటే మనము దేనికోసము ఆరాటపడేటువంటి స్థితి నుంచి బయటపడిపోతాం ఆరాటం అనేటువంటిది ఉండదు అంతేకాదు బాబా మనతో కలిసి ఉంటున్నారు ఆయన ఎప్పుడు మనతో సంభాషిస్తుంటుంటారు ఆయన మనం చెప్పేది తూచా తప్పకుండా వింటుంటారనేటువంటి గొప్ప భావన శ్రీ సాయినాథ స్థవనమంజరి ద్వారా మనకు వస్తుంది ఎవరైతే సాయినాథ స్థవనమంజరిని పారాయం చేస్తూ ఉంటారో అది ఇటువంటి విషయాలు వాళ్లకు నిత్య అనుభవాలు స్తవనమంజరి పారాయం చేసేటువంటి వారు నిత్యము సాయితో అద్భుతమైనటువంటి సాంగత్యంలో ఉంటారు సాయినాథ ఇచ్చేటువంటి సాంగత్యము ప్రపంచంలో మనకు ఇంకా ఏ వస్తువు ఇవ్వదు స్తవనమంజరి ఇచ్చినంత ఓదార్పు ప్రపంచంలో ఏ బంధము మనకు ఇవ్వదు ఏ స్నేహితుడు మనకు ఇవ్వడు అంత గొప్ప ఓదార్పును ఒక రకంగా చెప్పాలంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు స్థవనమంజరి మనల్ని ఆలింగనం చేసుకొని మనకెందుకు భయం మనతో సాయినాథుడు మన చెంతనే ఉండగా ఎందుకు మనం కలవర చెందాలనేటువంటి దాన్ని ఎప్పుడూ మనకు అభయాన్ని ధైర్యాన్ని శ్రీ సాయినాథ స్థవనమంజరిస్తూ ఉంటుంది అది సాయినాథ స్థవనమంజరిలో ఉన్నటువంటి గొప్ప అద్వితీయమైనటువంటి శక్తి ఈ సాయినాథ స్థవన మంజరిని దాస్గన్ మహారాజ్ గారు రచిస్తే బాబాగారు దానిని ఆశీర్వదించి ఎవరైతే నిత్యము ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారు లేదా ప్రతి గురువారము లేదా ప్రతి ఏకాదశి రోజు ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారు వారి యొక్క కష్టాలు తొలగిపోతాయని చెప్పి సాక్షాత్తు సాయి భగవానుడు ఆ మసీదు మాయి ఒడిలో కూర్చొని ఆశీర్వదించినటువంటి ఏకైక స్తోత్ర గ్రంథం నిత్యపారాయణ గ్రంథం శ్రీ సాయినాథ స్థవనమంజరి అందుకని ఈ స్థవనమంజరికి ఇంత గొప్ప శక్తి పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ పన్నెండవ తేదీ అంటే బాబాగారి యొక్క మహాసమాధికి ముప్పై ఆరు రోజుల ముందు సాయినాథ మంజరిని రచించి మసీదు మాయి ఒడిలో కూర్చున్నటువంటి బాబా ముందు దాస్గన్ మహారాజ్ గారు కీర్తన చేస్తే వారి కీర్తనను విని మైమరచి వారి విజ్ఞప్తికి వారు తలొగ్గి ఎవరైతే ఈ గ్రంథాన్ని ఈ స్తోత్రాన్ని పారాయం చేస్తారో వారింట్లో సిరుల పంట ఉంటుందని వారి కష్టాలు తొలగిస్తారని గొడ్రాళ్ళు సంతానవతులవుతారని చెప్పి బాబా వారి యొక్క చల్లని ఆశిస్సులను స్తవన మంజరికి అందించారు అంత గొప్ప మహత్తు కలిగినటువంటిది ఈ మంజరిని గనక మనం పారాయణ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదంలో మన జీవితం ప్రతిబింబిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే దాస్గన్ మహారాజ్ గారు బాబా దగ్గరికి వచ్చి తనను తాను ఏ విధంగా సంస్కరించుకున్నాడు అనేటువంటి విషయాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి దాసుగను మహారాజు జీవితాన్ని పోలినటువంటి జీవితమే మనందరిది దాసుగను మహారాజులో ఎటువంటి దుస్సంస్కారాలు ఇంతకుముందు ఉండేటివో ఎటువంటి ఆలోచనలు ఉండేటివో ఎటువంటి భావజాలాలు ఉండేటివో వాటన్నింటినీ కూడా బాబా ఏ విధంగా సంస్కరించి ఒక ఇనప్ప ముక్కను స్వర్ణపు కడ్డీగా మార్చినట్టు బాబా ఒక కానిస్టేబుల్ అనేటువంటి దాసుగన్ మహారాజ్ గణపతిరావు సహస్రబుద్ధేను గొప్ప ఆధునిక మహీపతిగా మార్చాడు ఈ పరిణామక్రమంలో బాబా దగ్గర తను పొందినటువంటి ఆనందము తను అనుభవించినటువంటి బాబా సాంగత్యము బాబాకు అనన్య శరణు చూస్తే బాబాయే సర్వస్వం అనుకుంటే మన జీవితాలను ఎక్కడికి బాబా తీసుకెళ్తాడు పుట్టినప్పుడు అందరము కూడా మనందరము శిశువులుగానే అందరము కూడా రెండు చేతులు రెండు కాళ్ళు రెండు నేత్రాలు రెండు చెవులతో ఈ భూమిపైకి వస్తాం వచ్చినటువంటి వాళ్ళము మన జన్మలను మన యొక్క జీవితాలను సార్థకతం చేసుకోవడానికి అనేక జన్మల పుణ్య ఫలితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది మనందరికీ చాలా ఆయాచితంగా ఎన్నో జన్మల పుణ్యశయం వల్ల ఈరోజు సద్గురు అనేటువంటి సాంగత్యం శ్రీ సాయినాథుడి చరణాల చెంత మనకు లభించింది అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం మనుషులుగా ఎట్లా సద్వినియోగపరచుకోవాలి మనకు దొరికినటువంటి సాయి చరణ ద్వయాలను ఎంత గట్టిగా పట్టుకోవాలనేటువంటిది శ్రీ సాయినాథ స్థవనం మంజరి మనకు చెప్తుంది దాసకర్ మహారాజు గారు ప్రార్థన స్థుతిలో చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు పతిత పావన పరమ దయామయ నీ చరణాల వద్ద నా శిరస్సు నుంచాను నన్ను సకల భయాల నుండి నివారించండి ఎస్ బాబా ఎప్పుడైతే మనం వారి చరణ ద్వయాన్ని మనం పట్టుకుంటామో ఎప్పుడైతే మనం ఆ చరణాలను ధ్యానించడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా మన యొక్క భవ భయాలను ఆయన తొలగిస్తాడు దాస్కన్ మహారాజు సాక్షాత్తు దీన్ని అనుభవించి ఉన్నాడు బాబా దాస్కన్ మహారాజు వెంట పడుతూ ఉంటాడు గను నువ్వు ఎత్తినటువంటి జన్మ పోలీస్ బూట్లను చూడడానికి కాదు గను నువ్వు చేయాల్సినటువంటి పని మరొకటి ఉంది దాన్ని వదిలేసి రా అంటే దాస్కన్ మహారాజు ఎన్ని మార్లు చెప్పినా వినడు ఒకరోజు బాబా ముందు తన మనసులో ఉన్నటువంటి భయాన్ని బయట పెడతాడు ఆ భయం ఏంటంటే ఇది మనందరికీ ఉండేటువంటి భయమే బాబా నేను ఉద్యోగాన్ని వదిలి వస్తే నాకు ఇంకొక ఆధారమే లేదు బాబా నన్ను నేను ఎట్లా పోషించుకోవాలి నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషించాలి అని అడుగుతాడు అప్పుడు బాబా అంటాడు గను నీ బాధ్యతను నేను స్వీకరిస్తాను నిన్ను నేను పోషిస్తాను అని చెప్తాడు దాస్గన్ మహారాజు ఆ మాటలకు ముగ్ధుడైపోతాడు అప్పటి వరకు ఉన్నటువంటి భయం ఉద్యోగం వదిలేస్తే ఎట్లా బ్రతకాలి సర్కారు ఉద్యోగం టైంకు డబ్బు వస్తుంది సమాజంలో గొప్ప హోదా అంతేకాదు ఒక మామూలు కానిస్టేబుల్గా మాత్రమే దాస్గన్ మహారాజు గారికి పేరు లేదు ఆ రోజుల్లో ద్వందార్ధాలతోటి వేసేటువంటి నాటికలకు లావణీలు అని పేరు ఆ లావణీలు రాయించుకోవడానికి ఆ నాటకాల కంపెనీల వాళ్ళు బారులు తీరి దాస్కర్ మహారాజ్ గారు ఇంటి ముందు నిలబడేటువంటి వారు దాస్కర్ మహారాజ్ గారు రాసినటువంటి లావణీలను ఆ రోజుల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఒక దగ్గర చేరితే దాస్కర్ మహారాజ్ గారితో చెప్పించుకొని ఆ లావణీలు చెప్పించుకొని చాలా ఆనందపడేవారు ఎంజాయ్ చేసేవారు అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఒక గౌ గౌరవము హోదా పలుకుబడి అదేవిధంగా మంచి జీతం ఉన్నటువంటి ఉద్యోగం వదిలి రావాలంటే ఎవరికైనా భయమే కదా కానీ బాబా ఒక్క మాట చెప్తాడు గను నీ బాధ్యత నాది నేను నిన్ను పోషిస్తాను అని అంటాడు మనం ఇదే మాట మన భార్య దగ్గర తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర రేపటి నుంచి నేను ఉద్యోగం మానేస్తున్నానంటే ఎట్లా కుటుంబం గడుస్తుంది నువ్వు ఎందుకు ఉద్యోగం మానేస్తున్నావని చెప్పి అప్పటి వరకు నిన్ను గౌరవించే వాళ్ళు నిన్ను చాలా చిన్న చూపు చూస్తారు ఇది లోకంలో నడుస్తున్నటువంటిది కానీ బాబా ఎట్లా బాబా అంటే దాస్గన్ మహారాజు నేను లేనా నీ బాధ్యత నాది కాదా అని అన్నాడు ఒక్క దాసుగన్ మహారాజుకి ఇచ్చినటువంటి అభయం మాత్రమే కాదు మనం ఈరోజు అందరము కూడా ఎవరో ఏదో ఉద్యోగాలు వదిలిపెట్టేసి బాబా సేవకు రావాలని కాదు మన నిత్య జీవితంలో మనకు ఉండేటువంటి భయాలు చాలా ఉంటాయి అయ్యో ఈ ఉద్యోగం పోతే ఎట్లా ఈ వ్యాపారంలో ఏమన్నా అయితే ఎట్లా నన్ను ఇక్కడి నుంచి ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా ఇన్ని భయాలు మనలో ఉంటాయి ఎందుకు మనం భయపడాలి ఎక్కడికి వెళ్ళినా పనిచేసేటువంటి సమర్థత బాబా నాకు ఇస్తాడు ఈ వ్యాపారం కూలిపోతే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభింపజేసేటువంటి శక్తి నాకు బాబా ఇస్తాడు నన్ను ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తే బాబాకు తెలియదా నా యొక్క అవసరము నా యొక్క ఇది నా కుటుంబానికి మళ్ళీ బాబా నన్ను ఈడ్చుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడా అనేటువంటి ధైర్యము మనకు కేవలం బాబా తప్ప మరెవరు ఇవ్వరు అది ఎట్లా వస్తుంది అది ఎట్లా వస్తుందంటే నిత్యం ఎవరైతే ఈ స్థవన మంజరిని పారాయణ చేస్తారో వాళ్ళల్లో గొప్ప కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మనకు శ్రీ సాయి సచ్చరితలో బాబా యొక్క మహత్వం తెలుసుకోవడానికి బాబా యొక్క అంతరంగం తెలుసుకోవడానికి మనం ఎట్లా ఉండాలని చెప్పి తెలుసుకోవడానికి శ్రీ సాయి సరిత మనకు ఉపయోగపడుతుంది శ్రీ సాయినాథ స్థవనమంజరి మనకు మన జీవితంలో ఎందుకంటే మనం ఎన్ని బాబా లీలలు విన్నా ఎన్నిసార్లు సచ్యరిత చదివినా మనకుండేటువంటి భయాలు మనకుంటాయి మనకుండేటువంటి అనేక బలహీనతలు మనకుంటాయి వాటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తుంది శ్రీ సాయినాథ స్థవనమంజరి సాయినాథ స్థవనమంజరి మొత్తంలో కూడా ఎక్కడ మహత్తు లీలకు సంబంధించి ఎక్కడా ఉండదు ఎట్లా మనం బాబాతో సహచర్యం చేయాలి బాబా యొక్క అంతరంగాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి బాబా ముందు మనం ఏదైనా చెప్పాల్సి వస్తే ఎట్లా చెప్పాలి బాబాటుకు అంతేకాదు బాబాను ఎట్లా కన్విన్స్ చేయాలి ఈరోజు అంతటా కన్విన్సింగే కదా మన పిల్లవాడి దగ్గర నుంచి మనం పనిచేసే చూడదాకా అందరితోటి మనం సమన్వయం చేసి అందరినీ కన్విన్స్ చేస్తేనే కదా మనం అంతటా నిగ్గరగలుగుతాం బాబా దగ్గర కూడా మనం నెగ్గుకొని రావాలి ఆయన మన మాట వినాలి అంటే ఎట్లా కన్విన్స్ చేయాలి బాబాను అనేటువంటి గొప్ప రహస్యాన్ని దాస్కన్ మహారాజు గారు మంజర్లో మనకు పెడతారు ఎందుకంటే దాస్కన్ మహారాజు ఏదైతే భయపడ్డాడు ఎట్లా నా ఉద్యోగం పోతే ఎట్లా నా ఉద్యోగం వదిలి రమ్మంటున్నాడు బాగానే ఉండు ఇనకేంది పకీరు పిల్లలు లేరు ఏముంది వేసినటువంటి బట్టనే ఆరు నెలల పాటు వేస్తాడు ఆ వస్త్రాన్ని ఈ నేను ఇనకేం పోయింది కానీ నా పరిస్థితి ఏంది అనుకున్నాడు కానీ బాబా ఒక్క మాటతోటి ఆ భయాన్ని పటాపంచలు చేసేసాడు నేను లేనా నీ బాధ్యత నాది కాదా ఇది ఒక దాస్గన్ మహారాజ్ గారు చెప్పినటువంటి విషయం కాదు మనందరికీ ప్రతిరోజు ప్రతిక్షణం బాబా చెప్తున్నటువంటి మాట మీకు ఏదన్నైతే నేను లేనా నేను మీ బాధ్యత నేను తీసుకోనా అనేటువంటి దాన్ని శ్రీ సాయినాథ స్థవన మంజర్లో మనకు చాలా అద్భుతంగా చెప్పబడింది దాస్కర్ మహారాజు గారు పూర్తిగా తన ఉద్యోగం మొదలుపెట్టి వచ్చిన తర్వాత నిజానికి బాబా పైన కూడా ఆధారపడేటువంటి అవసరం కూడా లేకుండా పోయింది అంత నిరారంబరంగా మారిపోయింది జీవితం ఎందుకంటే ఆయనకు ఏ బాధ్యతలు లేవు కూతురు వివాహం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ లేవు ఇంకా ఎంత గొప్ప పని ఆయన చేసేవారంటే తనకు తోటి వచ్చినటువంటి డబ్బుతోటి ఒక పొలం కొని ఆ పొలం మీద కౌలు ఇతనికి వచ్చేటువంటి పెన్షన్తోటి చాలామంది పిల్లలను చదివించాడు దాసకన్ మహారాజు తను మొదట ఏం భయపడ్డాడు తాను బ్రతకడం ఎట్లా అని చెప్పి భయపడ్డాడు కానీ బాబా ఇచ్చినటువంటి ధైర్య వచనముతోటి రంగంలోకి దిగిన తర్వాత కీర్తన సాంప్రదాయం అనేటువంటి దాంట్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మాత్రమే కాదు తను అందులో చాలా నిడారంభరంగా రూపాయి కూడా ఎక్కడా తీసుకోకుండా డబ్బు అనేటువంటి దాన్ని అంటకుండా తనకు వచ్చినటువంటి కొద్ది సంపాదన కూడా పరోపకారం కోసం ఖర్చు చేస్తారు అంటే చూడండి బాబా యొక్క ధైర్యం ఆయన ఇచ్చేటువంటి గొప్ప కాన్ఫిడెన్సు మనల్ని ఏ విధంగా తయారు చేస్తుందో మనలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి దుస్సంస్కారాలన్నింటినీ దూరం చేస్తుంది